మనుషుడికి మాత్రమే ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చాడు పిల్లరా. ఓన్లీ మనుషుడికి ఇచ్చాడు. ఎందుకు మానవుడికి స్క్రిప్చర్స్ ఇచ్చాడంటే ఇందులో జీవం ఉన్నది. ఏమన్నది? జీవం ఉన్నది. ఎవరైతే ఈ స్క్రిప్చర్స్ చదువుతారో వారు నిత్య జీవం పొందుతుంటారని మనం తెలుసుకుంటాం కదా. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు జీవవాక్యమును మానవులకు ఇచ్చాడు. అందరూ కూడా ఈ వాక్యమును చదువుకుంటే ఈ యొక్క జీవంలోనికి వెళ్తారనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కేవలం గాడ్స్ గ్రేస్, నీకు ఐశ్వర్యము, అందము, బలము, చదువు, జ్ఞానం ఉన్నా కానీ దేవుని దయ లేకపోతే మొత్తం కూడా వ్యర్థమంట. నీకు అందం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అయితే దేవుని కృప లేకపోతే మొత్తం కూడా వ్యర్థమే. దేవుని యొక్క కృపలోనే అందరం కూడా జీవిస్తున్నాం కనుక ఇక్కడ బర్త్డే బేబీ అయినటువంటి ఏం పేరు? ఋషికాకి దేవుని యొక్క దయ. ఋషికాకి దేవుడిచ్చినటువంటి కృప, అందువల్లనే ఆమె జీవిస్తూ ఉన్నది, ఎదుగుతూ ఉన్నది. దేవుడు దయాకరీటువంటిది ఇవ్వడం జరిగింది. కనుక దేవుని కృప లేకపోతే ఏమి చేయలేమో. నేను జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్ యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎవరి దయ? దేవుని దయ. మనుషుల దయతో ఆయన లోకంలో జీవించాడు. ఆయన దేవుడు అయి ఉన్నాడు. 100% ఆయన దేవుడు. 100% దేవుడై ఉండి 100% మానవుడై ఉండి ఆయనకి దేవుని యొక్క మహిమ ఉన్నప్పటికీ కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎవరి కృప ఉన్నాయని దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ. ఈ బిడ్డ కూడా దేవుని దయలో ఎదగాలి, మనుషుల యొక్క దయలో ఎదగాలి. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. యేసు ప్రభువే మనుషుల దయ, దేవుని దయతో ఎదిగాడు కనుక మానవుడైనటువంటి మనందరం కూడా దేవుని దయలో ఎదగవలసినటువంటి వారమై ఉన్నాం.